నమస్కారం. ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నపెద్దిరాజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అధికారంలో ఉండగా సాగించిన అడ్డగోలు దందాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడంతో కేసుల భయంతో వణికిపోతుంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఓ పెద్ద బృందాన్ని వెంటేసుకుని మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడం బీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించడం, హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ తర్వాత బయటపడ్డ ఆయన ఆస్తుల విషయాల వెనుక ఉన్న రాజకీయ కోణంపై దృష్టి సారించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్న తీరు, ఇవన్నీ కేసీఆర్ ను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ ఒంటెత్తిపోగడలతో విసిగిపోయిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకత్వంపై నమ్మకం కోల్పోయి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జిల్లా స్థాయిలో అయితే దిగువ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సైతం కాలు దిగిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపించడంతో పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కేటీఆర్ నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక అధినేత కేసీఆర్ అయితే పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయినట్లుగా కనిపిస్తుంది. అడపా దడపా పార్టీ ముఖ్య నేతలతో భేటీలు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయడం తప్ప ఆయన పెద్దగా యాక్టివ్ గా వ్యవహరించడం లేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే నేతలను సమయోగించలేక దాదాపు చేతులెత్తేసే పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. అండ కోసం వెతుకులాటలో పాకులాడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిపోయిన తర్వాత పార్టీ అధినేతగా ఆయన ఏదో మొక్కుబడి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ముఖ్యమైనవి ఏమీ పట్టించుకోవటం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ ఆయన ఏదో వచ్చానంటే వచ్చానన్నట్లు ఓ రోజు వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి, ధన్యవాద తీర్మానానికి కూడా ఆయన రాలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టులపై అసెంబ్లీలో ఎంతో ముఖ్యమైన చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆయన మొహం చాటేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలకు సైతం సమాధానం చెప్పలేక ఆయన అసెంబ్లీకి రాలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. తాను రాలేని పరిస్థితిలో ఉన్నానని పైకి చెబుతున్నా మరి నల్గొండలో జరిగిన బహిరంగ సమావేశానికి ఎలా వెళ్లారని కాంగ్రెస్ పెద్దలు నిలదీస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసుల నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలన్న అంశంపై కేసీఆర్ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎన్డీఏ గుర్తుకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీతో చెలిమి కోసం ఇప్పుడు ఆయన తహతహలాడటం కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉంటేనే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి పార్టీని కాపాడుకోగలుగుతామని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తుందని అంటున్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండడన్న సంగతి ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో చెలిమి ద్వారా మరోసారి రుజువు కాబోతుందని అంటున్నారు. ఆ చెలిమిని లోక్సభ ఎన్నికలకు ముందు పొత్తు ద్వారా ముడివేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుందని అంటున్నారు. అలా అయితేనే తమ ఎమ్మెల్యేలను, పార్టీని కాపాడుకోగలమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారంటూ అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలోకి చేరుతుందనడానికి సంకేతంగా చెబుతున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమంలో బీఆర్ఎస్ బీజేపీతో జట్టు కట్టేందుకు నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పొడుస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా జరుగుతుంది. గతంలో అంటే తాను సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ విపక్షాలను బలహీనం చేయడానికి, వీలైతే నిర్వీలీనం చేయడానికి చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు కేసీఆర్ ను భయపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన భయపడినట్లే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలంటూ కనీసం పార్టీకి సమాచారం ఇవ్వకుండా, పార్టీ అనుమతి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడం, ఇక పార్టీకి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్ప పరువు కాపాడిన గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతారన్న సంకేతాలు బలంగా వినబడడంతో పార్టీ పెద్దలు కకావికలం అవుతున్నారు. ఇటీవల అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు గ్రేటర్ ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టడం కూడా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో పార్టీని, పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీతో చెరిమి ఒకటే మార్గమని, ఎన్డీఏతో జట్టు కట్టడం ఒకటే పరిష్కారమన్న నిర్ణయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేశారని అంటున్నారు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment.